మాట విలువైనదే, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న, ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్లో అసభ్య నృత్యాలు, హర్యానాలో వివాదాస్పదమైన ఘటనపై ప్రజా సంఘాల ఆగ్రహం. రాష్ట్రంలో పెరిగిపోతున్న అగ్ని ప్రమాదాలు, ఒకే రోజు రెండు చోట్ల ఫైర్ యాక్సిడెంట్. శ్రీధర్ బాబు శాఖను మార్చడంపై అయిష్టాన్ని వ్యక్తం చేసిన జైపాల్ రెడ్డి, సీఎం కిరణ్ పై విమర్శనాస్త్రాలు సంధించిన కేంద్ర మంత్రి. బుధవారం అర్ధరాత్రి రాష్ట్రంలో రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి. కాకినాడలో వందలాది పూరీలు దగ్ధం కాగా, హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఆస్తి నష్టం భారీగానే ఉన్నా ఇంకా కారణాలు మాత్రం తెలియరాలేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరం దుమ్ములపేటలోని ఏఎంజీ సమీపంలోని కొత్తపాకల వద్ద బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 170 తాటకీళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి 10:45 అగ్ని కీడిలో ఎగిసిపడడం చూశామని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద కారణం ఇంకా తెలియరాలేదు. ఇళ్లలో సామాన్లు కూడా తెచ్చుకునేందుకు కూడా వీలు లేకుండా పోయిందని, అంత వేగంగా మంటలు వ్యాపించాయని బాధితులు వాపోతున్నారు. తామంతా కట్టు బట్టలతో మిగిలామని ఆవేదన చెందుతున్నారు. ప్రమాద ప్రాంతం బాధితుల ఆర్తనాదాలతో హోరెత్తింది. సమాచారం అందుకున్న సాలిపేట, జగన్నాథపురం అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన ప్రమాద స్థలికి తరలివచ్చి మంటలను అదుపు చేశాయి. అయితే అప్పటికే చాలా ఇళ్లు ఖాళీ బూడిదై మొండి గోడలతో మిగిలాయి. సుమారు 30 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సంఘటన స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పరిశీలించారు. మరోవైపు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ పిల్లర్ నెంబర్ 176 వద్ద తుక్కు దుకాణంలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బొంబు షాప్ మధ్యలో మరి ఇద్దరు కూడా ఇంచుమించుగా రాత్రి 8 ప్రాంతంలో వెళ్ళిపోతారంట, తాళమేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఎవరు అన్నది తెలియదు, లోపల చలి కాచుకుంటూ ఆ చలి మంటల్లో పడి చిక్కుకొని ఆ బొంబు షాప్ అంతా కూడా తగలబడిపోవడం, స్క్రాప్ షాప్ తగలబడిపోవడం జరిగింది. పూర్తిగా మంటలు అంతా కూడా కంట్రోల్ వచ్చిన తర్వాత అక్కడ వెతికి చూడగా ఆ రేకుల కింద ఒక బాడీ కనబడింది. హర్యానాలోని సోనోపేట్ జిల్లా రాయ్ పోలీస్ స్టేషన్ లో యువతుల అసభ్య నృత్యాలు కెమెరాలకెక్కాయి. ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ప్రమోషన్ పై మరో ప్రాంతానికి బదిలీ కావడంతో ఆ ఊరి సర్పంచ్ కొడుకు సల్మాన్ అతడికి వీడ్కోలు పాటి ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆ స్టేషన్లోనే అమ్మాయిలు అసభ్యంగా డ్యాన్స్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై హర్యానా పోలీస్ ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ గురువారం అసలు సిసలు పరీక్షను ఎదుర్కొనున్నారు. మొత్తం 70 స్థానాలు కలిగిన ఢిల్లీ అసెంబ్లీలో 28 మంది ఎమ్మెల్యేలను కలిగిన ఏఏపీ పార్టీ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏఏపీకి ప్రభుత్వంలో కొనసాగడానికి 36 మంది సభ్యుల బలం అవసరం. దీంతో ఏఏపీ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుందా లేదా అనే విషయం నేడు తేలనుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ మరికొద్దిసేపట్లో ఢిల్లీ అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించుకోనున్నారు.
ఆయన ప్రభుత్వానికి 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జేడీకి చెందిన ఓ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వనున్నారు. దీంతో కేజ్రీవాల్ సులభంగా విశ్వాస పరీక్షల్లో నెగ్గే అవకాశాలు ఉన్నాయి. అటు ఢిల్లీ రాజకీయాలను పూర్తిగా మార్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీపై డిఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆచితూచి స్పందించారు. భారత రాజకీయాలపై ఆ ప్రభావం మరింత పెరుగుతుందా అన్న ప్రశ్నకు ఆయన జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని సమాధానమిచ్చారు. రాబోయే రోజుల్లో జరగబోయేది ఏమిటో తెలుస్తుందని, ఇప్పుడే తానేమీ వ్యాఖ్యానించబోనని ఆయన అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని నాశనం చేయడం ఖాయమంటూ లాలూ ప్రసాద్ వంటి నేతలు విమర్శిస్తూ ఉండగా, కరుణానిధి మాత్రం ఇలా స్పందించడం విశేషం. యూపీఏ ప్రభుత్వానికి తమ పార్టీ రామ్ రామ్ చెప్పడాన్ని ఆయన మరోసారి సమర్థించుకున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సమైక్య తీర్మానం చేసే ఉద్దేశంతోనే శాసనసభ వ్యవహారాల శాఖ నుండి శ్రీధర్బాబును ముఖ్యమంత్రి తప్పించారని తెలంగాణ ప్రాంత మంత్రులు భావిస్తున్నారు. అందరూ అనుకున్నట్టు ప్రోరోగ్ అంశం కారణంగానే సభలో బిల్లుపై చర్చ ప్రారంభమైనట్లు ప్రకటించడం వల్ల శ్రీధర్బాబుపై వేటు పడలేదని అనుమానిస్తున్నారు. భవిష్యత్తు వ్యూహాల దృష్టితోనే కిరణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంచనా వేస్తున్నారు. విభజన పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చర్యలు తెలంగాణలో ఉద్రిక్తతకు దారితీసే ప్రమాదం ఉందని, సమైక్య తీర్మానం పెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తే అడ్డుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. మంత్రి జానారెడ్డి నివాసంలో బుధవారం మంత్రులు దొద్దిల శ్రీధర్బాబు, పొన్నల లక్ష్మయ్య, పి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ తదితరులు సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు సభను ప్రోరోగ్ చేయాలంటూ కిరణ్ పంపిన ఫైలును శ్రీధర్బాబు పెండింగ్ పెట్టినందుకు, సభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013పై చర్చ మొదలైందని ప్రకటించినందుకు గాను ఆయనను తప్పించినట్లు భావించలేమని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. సమైక్య తీర్మానం చేయడం కష్టమవుతుందని భావించినందునే ఆయన్ను తప్పించారని అంచనా వేశారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని శ్రీధర్బాబు సిద్ధం కావడం, గవర్నర్కు లేఖ అందించాలని నిర్ణయించడం వంటి పరిణామాలపైనే సమావేశంలో చర్చ జరిగింది. తొందరపాటు వద్దని, అధిష్టానంతో మాట్లాడకే నిర్ణయం తీసుకుందామని శ్రీధర్బాబును జానారెడ్డి అనునయించారు. ఆ వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్తో ఆయన ఫోన్లో సంభాషించారు. సభలో బిల్లుపై చర్చ జరగనున్న కీలక తరుణంలో శాఖల మార్పిడి అవసరం ఏంటని జానా ప్రశ్నించారు. అధిష్టానం నిర్ణయం అమలుకు ప్రయత్నిస్తున్న శ్రీధర్పై చర్యలేమిటని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై దిగ్విజయ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సమయంలో కేబినెట్లో మార్పులు చేర్పులు ఏమిటని విస్మయం చెందారు. దీనిపై సమాచారం తెప్పించుకుంటానని, తొందరపడవద్దని శ్రీధర్బాబుకు సూచించాలని చెప్పారు. ఇదే విషయాన్ని దుద్దిల్ల దృష్టికి జానా తీసుకువెళ్లారు. ఆయన రాజీనామా లేఖను తీసేసుకున్నారు. ఆ తర్వాత జైపాల్తో జానా ఇదే అంశంపై మాట్లాడారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.